ఏపీఎస్సి ఫ్రెష్గా తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేసింది కదండి ఒకటి కాదు రెండు గ్రూప్ వన్లో ఎనభై ఎనిమిది ఉంటే గ్రూప్ టూలో ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిది వందల పైన పోస్టులు ఉన్నాయి మరి ఈ పోస్టులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ పోస్టుల నోటిఫికేషన్ బేస్ చేసుకొని అంటే అక్కడ ఎన్నైతే మనకి రిలీజ్ అయినాయో అకౌంటుని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఈ ఎపిసోడ్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాం గ్రూప్ వన్ సర్వీసులు నోటిఫికేషన్ ఏమో ఎనభై ఒక్క పోస్టులు గ్రూప్ టూ వచ్చి ఎనిమిది వందల తొంభై ఏడు రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చేసింది ఇది ఫిక్స్డ్ అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదండి మీరు గత నోటిఫికేషన్ చాలా చూశారు ఒక్కోసారి డబుల్ అయి ఒక్కోసారి అయితే త్రిబుల్ కూడా అయినాయి సో బి పాజిటివ్ ఇక ఎగ్జామ్ అంటారా ఫిబ్రవరి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున గ్రూప్ టూ ప్రిలిమినరీ మార్చి పదిహేడున గ్రూప్ వన్ ప్రిలిమినరీ పెట్టేస్తామని చెప్పి ఇదే నోటిఫికేషన్లో అనౌన్స్ చేసేసారు అసలు నోటిఫికేషన్లు వస్తాయా రావా అనే సందిగ్ధంలో అనుమానంలో ఉన్న క్యాండిడేట్స్కి హఠాత్తుగా వీడిని అనౌన్స్ చేసేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితి జస్ట్ డెబ్బై ఆరు రోజుల్లో గ్రూప్ టూ రాయాలి జస్ట్ తొంభై ఏడు రోజుల్లో గ్రూప్ వన్ ఐ మీన్ ప్రిలిమినరీ రాయాల్సి ఉంటుందండి సో మరి ఈ తరుణంలో ఈ ఎగ్జామ్ ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ముందు క్రాక్ చేయాలి కదా ఆ తర్వాత కదండి మెయిన్స్ ఈ ప్రిలిమినరీని ఎలా క్రాక్ చేద్దాం అనేది చూద్దాం జనరల్గా గ్రూప్ వన్ టూల్లో ఏదో ఒక ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ సరైన ప్లాన్తో పక్క ప్రణాళికతో వెళితే ఈ తక్కువ టైం ఈ మినిమం టైంని ఉపయోగించుకొని సక్సెస్ అయిపోవచ్చండి కానీ రెండు పరీక్షలు ఫేస్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ మాత్రం కాస్త ఒత్తిడికి కాస్త ఏమీ కాదు విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ తరుణంలో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు ప్రిలిమినరీలు అంటే ఒకే దెబ్బకి రెండు అన్నట్టు రెండిటిని కూడా ఎలా కొట్టేయొచ్చో ఈ ఎపిసోడ్లో చూద్దాం ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదండి ముందు గ్రూప్ టూతో మొదలు పెడదాం మన క్యాండిడేట్స్లో కూడా చాలామందికి గ్రూప్ టూ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ తేలిగ్గా క్రాచ్ చేసేయొచ్చు సో ఇక్కడ ఈ గ్రూప్ టూలో పోస్టుల కౌంట్ చాలా చాలా ఎక్కువగా ఉంది పోటీ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ మంది అప్లై చేస్తారు ఇక్కడ రాసేవాళ్ళు వేళల్లో కాదండి లక్షల్లో ఉంటారు సో ఈ లక్షల మందితో మనం ప్రిలిమినరీ పోటీ పడాల్సిందే వీళ్ళతో పోటీ పడి మెయిన్స్కి క్వాలిఫై అవ్వాల్సిందే ఇక్కడ ఐదు విషయాల మీద ఐదు విభాగాల మీద గట్టి పట్టయితే సాధించాలండి అప్పుడే ఈ ప్రిలిమినరీ అనే గండాన్ని గట్టెక్కిచ్చేస్తాం ఆ ప్రిలిమినరీయే కదా ఇది మెయిన్ కౌంట్లోకి రాదు కదా అని చెప్పి లైట్గా తీసుకొని బొక్కబోర్లా పడ్డవాళ్ళు నాకైతే చాలామంది తెలుసు ఎలాగైనా క్వాలిఫై అయిపోతాం అనే ధీమా వీళ్ళకు ఉంటుంది అదే వీళ్ళ కింద పడ్డానికి కారణమైంది సో అన్ని పార్ట్లు ఐ మీన్ అన్ని విభాగాలు గట్టిగా చదివితేనే ప్రిలిమినరీ గట్టెక్కుతాము అది కూడా గమనించండి అలాగే అన్ని విభాగాలకు సమానమైన ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే వ్యూహం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అది ఫాలో అయిపోండి ఇక అన్ని పార్ట్లకి సమానమైన ప్రాధాన్యం ఇస్తూనే కొన్ని చోట్ల స్కోరింగ్ బాగుంటుందండి అక్కడ స్కోరింగ్ ఎక్కడైతే బాగుందో అక్కడ ఫోకస్ పెడదాం ఇది పర్ఫెక్ట్ మెథడ్ అవుతుంది కొద్దిపాటి కష్టంతో కొద్దిగా దృష్టి పెడితే కరెంట్ అఫైర్స్ ఇలాంటి చోట్ల మంచి స్కోర్ వచ్చేస్తుందండి ఇక మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు చూడండి వీళ్ళు ఎలాగూ కాస్త లాజికల్గా ఆలోచిస్తారు వీళ్ళకి రీజనింగ్ కూడా బాగుంటుంది సో వీళ్ళు మెంటల్ ఎబిలిటీలో ఎక్కువ సాధించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మిగిలిన వాటి మీద కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాలి కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు అనేవాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమి లేదు కాస్త ఫోకస్ పెంచాలి కాస్త టైం పెట్టాలి అంతేనండి మీరు కూడా ఐ మీన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఈ సింపుల్ అథమెటిక్ రీజనింగ్ బాగా చేసేస్తారు ఇక ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇక్కడ కొన్ని టాపిక్స్ ఎంచుకొని ముందుగా కవర్ చేసేస్తే ముందే ప్రిపేర్ అయిపోయినట్లుగా ఉంటుంది ముందే అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు ఎందుకంటే ఈ అంశాల నుంచి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి అలాగే భారతదేశ చరిత్ర జాగ్రఫీ సామాజిక వ్యవస్థల మీద బేసిక్స్ మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది బేసిక్స్ అంటే అర్థం ఏంది కదండి మనం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాం కదా అది స్టేట్ సిలబస్ కావచ్చు సిబిఎస్ఈ కావచ్చు ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు ఇక్కడ బేసిక్స్ ఉంటాయండి సో స్కూల్ లెవెల్ బుక్స్ మీద ముందైతే ఫోకస్ పెట్టండి వాటిని పూర్తి చేసేయండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వద్దాం ఇక్కడ సోషల్ సోషల్ అంటున్నారు ఒకసారి గుర్తుంచుకోండి అంటే సమాజాన్ని బేస్ చేసుకొని అడుగుతారు అది జాగ్రఫీ కావచ్చు ఏపీ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు సో సొసైటీ బేస్డ్ రీడింగ్ ఉండాలి ఇక్కడ అకాడమీ బుక్స్ బాగా ఉపయోగపడతాయి ఇంకా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి మనం పరిగణలోకి తీసుకోవాలండి అంటే అర్థమైంది కదా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం ఫిబ్రవరి నుంచి మనం కౌంట్ తీసుకుంటే మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చే ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసేసిన వాళ్ళు అవటం లాస్ట్ మోడల్ పేపర్లే కాదు ప్రిలిమినరీ ఐ మీన్ ప్రిలిమినరీలో ఇచ్చిన ప్రీవియస్ పేపర్ల సరళి ఎలా ఉంది ధోరణి ఎలా ఉందో ఒకసారి చూడండి ఒక సంవత్సరం కాలాన్ని ఏపీఎస్సి పరిగణలోకి తీసుకుంటోంది అంటే పేపర్ సెట్ చేసేవాడికి చెప్పేశారు ఒక సంవత్సరాన్ని మాత్రమే తీసుకొని కరెంట్ అఫైర్స్ ఇవ్వండి అని వాళ్ళు కూడా దాని ప్రకారమే ఇస్తున్నారు సో ఒక సంవత్సరం కాలం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటూ గత ఆరు నెలల మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుందండి అంటే ఇంకా రాబోయే మూడు నెలల కాలం ఎగ్జామ్కుంది ఇప్పటి నుంచి మూడు నెలలు ఫోకస్ ఎక్కువ ఉండాలి అంటున్నాను దీనికి ఇయర్ బుక్ లాంటివి భలే బాగుంటాయండి మనోరమ ఇయర్ బుక్ దగ్గర నుంచి ఇంకా చాలా ఇయర్ బుక్స్ ఉన్నాయి మీరు మంచి ఇయర్ బుక్ మార్కెట్లో ఉన్నది క్వాలిటీ ఉన్నది తీసుకొని ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ క్రియేట్ చేయవచ్చు ఇక ఫ్రెష్గా ఉన్న అభ్యర్థులు కొంతమంది ఉన్నారు కదండి వీళ్ళు ప్రిలిమ్ మీద పట్టు సాధించాలి సిలబస్ మీద పూర్తి పట్టు అయితే వీళ్ళకు ఉండదు పాపం ఏం చదవాలో కూడా తెలియదు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియదు ఇంకా మెయిన్స్ అనేది చాలా కష్టమైపోతుంది వీళ్ళు ప్రిలిమినరీ మానేసి మెయిన్స్ మీద ఫోకస్ పెట్టద్దు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం సెకండ్ టైం రాసేవాళ్ళు ప్రిలిమినరీ మీద గట్టిగా దృష్టి పెట్టండి మార్క్ టెస్టులు చేయండి ఆల్మోస్ట్ ఆల్ కట్ ఆఫ్ దాటేలా చూసుకోండి సో మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ ఉంది ఏపీ ఎకానమీ ఉంది గుర్తుంది కదా ఇవి అప్పటికప్పుడు చదివేస్తే సరిపోతుందిలే అని కొంతమంది అనుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు ఇక ఆర్థిక అంశాల మీద పట్టు సాధించేందుకు కొంత టైం అయితే రోజు కేటాయించండి ఎందుకంటే అలా ఎకానమీ అనేది చాలా చాలా డ్రైగా ఉంటుందండి ఇంట్రెస్ట్ రాదు అక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకునేలా చదివితే ముందు ఫిలిమ్స్ అయితే గట్టే అయ్యక్కవచ్చు ఆ తర్వాత మరి ఇండియన్ ఎకానమీ మెయిన్స్లో ఉంది కదా అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై ఐదు మార్కులు ఎకానమీ నుంచే వస్తాయి కాబట్టి దాని మీద కూడా పట్టు దొరికేస్తుంది ఇంకా సిలబస్ చేసేసాం ఒకసారి ఓకే ఇక్కడ మన పట్టు ఎంత ఉంది ఈ సిలబస్ మీద మనం చదివిన అంశాల మీద ఎంతవరకు పట్టు సాధించాం అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవాలండి ఇక్కడ వీలైనన్ని ప్రాక్టీస్ టెస్టులు చేయండి ఈరోజు చాప్టర్ల వారీగా సబ్జెక్టుల వారీగా చాలా ప్రాక్టీస్ టెస్టులకి ఆన్లైన్ ఆఫ్లైన్లో మెటీరియల్ దొరుకుతుంది దీన్ని పట్టుకోండి టైం తక్కువగా ఉంది కదా అని చెప్పి పుస్తకాలని ఏవి చదవకూడదో వాటిని మాత్రం చదవద్దు ఇది చాలామంది చేసే పొరపాటు అలాగే మీ స్టాండర్డ్ ఏంటనేది మీరు చూసుకోండి మీ లోపాలు ఎక్కడున్నాయో కూడా మీరు చూసుకోండి ఏ ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నాం అనేది చూసుకోండి ఎక్కడ ఈ మార్క్ టెస్టులు రాస్తున్నప్పుడు ఎక్కడైతే వెనకబడి ఉన్నామో దాని మీద ఫోకస్ పెట్టండి మరీ ఘోరంగా ఉంటే ఓకే కానీ పర్వాలేదు దాన్ని కవర్ చేయగలను నేను ప్రాక్టీస్ చేయగలను అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సబ్జెక్టును వదలకుండా ప్రాక్టీస్ చేయండి ఇది గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించి నా సూచన ఇంకా గ్రూప్ వన్ చూద్దామండి గ్రూప్ వన్ పోస్టులు చాలా తక్కువే ఉన్నాయి ప్రిలిమినరీ లెవెల్లో పోటీ మాత్రం తక్కువే ఉండదు ఎక్కువే ఉంటుంది లక్షల్లో రాస్తూ ఉంటారు ఇదైతే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన బలం మన బలహీనత ఏంటి ఇవన్నీ అంచనా వేసుకోండి టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఇక్కడ రోస్టర్ వారి పోస్టులు ఒకసారి గమనించి చూడండి ఎంత పోటీ ఉందో మీకు అర్థమైపోతుంది సో క్యాండిడేట్స్ ఎవరికి వాళ్లే ఈ పోటీలో అంటే మెయిన్స్లోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వాలంటే పర్ఫెక్ట్గా ప్లాన్ ఉండాలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇక్కడ రెండు పేపర్లు ఉన్నాయండి సిలబస్ కూడా చాలా వేస్ట్గా ఉంటుంది గ్రూప్ టూతో పోల్చుకుంటే అయినా రెండు పేపర్లు సిలబస్ని ఒకసారి స్కోరింగ్ నాన్ స్కోరింగ్గా డివైడ్ చేసేసుకోండి ముందుగా స్కోరింగ్ అంశాలు ఏమున్నాయో చూడండి అంటే స్కోరింగ్ సబ్జెక్టులు ఏమున్నాయో చూడండి వాటి మీద గ్రిప్ తెచ్చేసుకోండి లాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటే పేపర్ వన్లో ఐ మీన్ గ్రూప్ వన్ పేపర్ వన్లో ప్రిలిమినరీ పేపర్ వన్లో పాలిటీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర భారతదేశ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అండి భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి సో ఇవి స్కోరింగ్ అంశాలు మార్కెట్లో మంచి బుక్స్ దొరుకుతున్నాయి మెటీరియల్ దొరుకుతున్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఇక పేపర్ టూలో కరెంట్ అఫైర్స్ మీద చాలా ఈజీగా తేలిగ్గా పట్టు తెచ్చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఈరోజు పేపర్ చదువుతున్నారు ఇక యూట్యూబ్లో అయితే రోజు ఉంటున్నారు కదా సో లాస్ట్ వన్ ఇయర్ని ప్రామాణిక కాలంగా తీసుకొని వన్ ఇయర్లో కవర్ అయినటువంటి ప్రతి అంశాన్ని గట్టిగా పట్టు బిగించేయండి పేపర్ టూలో మెంటల్ ఎబిలిటీ ఉందండి ఇక్కడ పరిపాలన మనోవైజ్ఞానిక అంశాలకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అంటే రేపు మీరు గ్రూప్ వన్ అధికారి అయితే పరిపాలనలో మీ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు మీ మానసిక స్థితి ఎలా ఉంది అనే అంశాలను బేస్ చేసుకొని ఇక్కడ రీజనింగ్ ఇస్తూ ఉంటారు సో ఇవి కొత్తగా ఉన్న వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వీటిని అర్థం చేసుకుంటే తేలిగ్గా ఆన్సర్ చేసేయచ్చు సో ఈ మెళుకువలేంటి ఈ చిట్కాలు ఏంటి వీటి మీద దృష్టి సాధించాలి ఇదే సందర్భంలో సరైన ప్రాక్టీస్ అంటే బాగా 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 ప్రాక్టీస్ చేయండి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మెంటల్ ఎబిలిటీలో నా సలహా ఏంటంటే ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి కాస్త మంచి ఎక్స్పర్ట్ దగ్గర చక్కగా మంచి గైడెన్స్ అయితే తీసుకోండి ఇక పేపర్ టూలో శాస్త్ర సాంకేతిక అంశాలనేవి ఉన్నాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ప్రధానంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్నే బేస్ చేసుకుంటున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి రీసెంట్ ఇన్వెన్షన్స్ ఏంటి ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అంటే అటు ఆరోగ్య రంగం కావచ్చు ఐ మీన్ చంద్రయాన్ లాంటివి కావచ్చు స్పేస్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా సో ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాల మీద పట్టు వచ్చేస్తే ఇంకా మిగిలిన విషయాలను కూడా చూసుకోవాలండి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఈ నిర్లక్ష్యం అనేది అస్సలు పనికి రాదు చిన్న నిర్లక్ష్యానికి కూడా పెద్ద మూల్యం అయితే మనం చెల్లించాల్సి వస్తుంది సో బేసిక్ అవగాహన ద్వారా మార్కులు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్కోర్ చేసేయొచ్చండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయటంలోనే మన ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇక్కడ ప్రధాన పాత్ర తీసుకుంటుంది సో పేపర్ వారీగా స్టాండర్డ్స్ ఏ అయితే ఉన్నాయో అంటే మనం ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది చూసుకొని ఆ కట్ ఆఫ్ని మనం అంటే పర్సనల్గా చేసుకోవాలి అక్కడ మాత్రం వాళ్ళు పేపర్ వారీగా కట్ ఆఫ్ ఏమి ఉండదండి లిమ్స్లో గ్రూప్ వన్ సారీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో రెండు పేపర్లు కలిపే కట్ ఆఫ్ అనేది పెడతారు కానీ మనం పర్సనల్గా మాత్రం కట్ ఆఫ్ చూసుకోవాలి సో ఇక్కడ మనం చేయాల్సింది రెండు పేపర్ల మీద దృష్టి పెట్టండి స్కోరింగ్ ఎక్కడైతే ఎక్కువ పెట్టే అవకాశం ఉందో ఆ స్కోరింగ్ అంశాల మీద దృష్టి పెట్టండి ఇక సీనియర్ క్యాండిడేట్స్ గతంలో గ్రూప్ వన్ పరీక్షలు రాసిన వాళ్ళు ప్రిలిమినరీ సన్నద్ధత అవసరాన్ని బట్టి టైం కేటాయించుకుంటే మంచిదండి గతంలో రాసున్నారు మీకు చాలా మెళకువలు తెలుసు చాలా టిప్స్ తెలుసు సో మీరు ఇటు మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఒకసారి ఈ ప్రిలిమినరీ సిలబస్ ఏదైతే ఉందో దీని మీద ఫోకస్ పెట్టుకుంటూ వీలైనన్ని మార్క్ టెస్టులు ఎక్కువ రాస్తే సీనియర్ అభ్యర్థులకు మాత్రమే ఇది మంచి స్కోర్ చేయవచ్చు ఇక ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు ప్రిలిమినరీకి సమయం కేటాయిస్తూ మెయిన్స్కి కూడా పేర్లల్గా ఇచ్చుకోవాలండి మెయిన్స్లో ఏదో ఒకటి రెండు పేపర్ల మీద ఇక్కడ ప్రిలిమినరీలో కవర్ అయ్యే వాటి మీద కూడా దృష్టి పెట్టేసుకోవడం మంచిది అంటే మెయిన్స్లో ఏదైతే కవర్ అవుతున్నాయో ప్రిలిమినరీలో ఎక్కువ కవర్ అవుతున్న వాటి అన్నిటిని కూడా ఇక్కడ క్లియర్ చేసేసుకుంటే ఇటు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది లాంగ్ రన్లో మనం మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళం అవుతాం ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు రాస్తాను నేను రెండు ట్రై చేస్తాను వీలైతే కొట్టేస్తాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారండి కానీ ఇది అసంభవమే అయితే అందరికీ అసంభవం కాదు కొంతమందికి సంభవమే ఎందుకంటే గతంలో సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రిలిమినరీ అంటారా ఆల్మోస్ట్ ఆల్ రెండిటికి ఒకే రకమైన సిలబస్ ఉంది ఇంచుమించుగా ఒకే రకంగా ఉంది కాబట్టి ఇక గ్రూప్ వన్ స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్ టూ ఈజీ అయ్యే అవకాశం ఉంది కాకపోతే గ్రూప్ వన్లో కొన్ని సబ్జెక్టుల కోసం కొంత టైంని ఇంకా అడిషనల్గా అక్కడ స్పెండ్ చేయాల్సి ఉండవచ్చు సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి సొసైటీ అనే విభాగం తప్ప మిగతావన్నీ కూడా గ్రూప్ నాన్ ప్రిలిమినరీలో ఉన్నాయి సో ఇబ్బంది ఏమీ లేదు ప్రతిరోజు కనీసం ఓ గంట టైం మీరు కేటాయించుకొని సొసైటీ అనే అంశానికి సంబంధించిన సిలబస్ అంశాలకు కేటాయిస్తే సరిపోతుందండి సొసైటీ అంటే మరేం కాదు మన చుట్టూ జరుగుతున్న అంశాలేంటి ఈ అంశాల మీద అభ్యర్థికి ఏ రకమైన అవగాహన ఉంది ఏ రకంగా స్పందిస్తాడు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు ఇలాంటివన్నీ కూడా అటు రీజనింగ్ దగ్గర నుంచి ఐ మీన్ కరెంట్ అఫైర్స్ వరకు అవసరమైతే హిస్టరీ కూడా కలిపే ఇస్తున్నారు సో ఈ సొసైటీని జాగ్రత్తగా మీరు ఫేస్ చేయండి ఇంకా గ్రూప్ టూ క్యాండిడేట్స్ మీకు రాత నైపుణ్యాలు డిస్క్రిప్టివ్ సామర్థ్యాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు యాక్చువల్గా ఓన్లీ గ్రూప్ టూ రాసేవాళ్ళు లేదు నేను గ్రూప్ వన్ రాస్తాను అంటే మీ ఎస్ఏ రైటింగ్ ఎలా ఉంది మీరు ఏదైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నారా రాయగలుగుతున్నారా రాయటం వచ్చా అంటే స్టార్టింగ్ ఒక ఎస్సే రాస్తున్నామంటే మొదలు ఎలా ఉండాలి చివర ఎలా ఉండాలి అనేది ఉండాలి చక్కగా అవతల వాళ్ళని ఆకట్టుకునేలాగా రాయటం ఉండాలి అలాగే ఓపిక్గా ఒక ఎగ్జామ్కి ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీలు అంటే గ్రూప్ వన్ స్థాయిలో రాయాల్సి ఉంటుంది అంత ఓపిక మీకు ఉందా లేదా అవన్నీ ఇప్పుడే చెక్ చేసేసుకోండి అంతే తప్పించి ఎవడో రాస్తున్నాడు నేను కూడా గ్రూప్ వన్ రాశాను గ్రూప్ వన్ రాశాను కానీ రాలేదు అని ఫ్యూచర్లో ఏదో మెహర్బానీకి చెప్పుకోవడం కోసం అనవసరంగా మంచి గ్రూప్ టూ అవకాశాన్ని పోగొట్టుకోకండి సో మీ సామర్థ్యం ఏంటి మీరు ఎక్కడ ఫోకస్ పెట్టగలరు అనేది మీరు మాత్రమే నిర్ణయించుకోగలరు మీరు మాత్రమే ఒక మంచి డెసిషన్కి రాగలరు సో క్యాండిడేట్స్ ఇక్కడ నాకు తెలిసినన్ని మంచి విషయాలన్నీ మీకైతే షేర్ చేశాను ఇది జస్ట్ ప్రిలిమినరీ మాత్రమే మీకు ఇది నచ్చితే చక్కగా లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ మంచి ఎక్స్పర్ట్స్తో అంటే ఇప్పుడు గ్రూప్ వన్ అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళు గతంలో సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాసిన వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ నైపుణ్యాలన్నీ మీకు అందించాలి మంచి ఓరియంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక షార్ట్ టర్మ్ ఒక నెల రోజుల్లో సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా ఆన్లైన్లో మాత్రమే వాళ్ళు పెడుతున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తాను కామెంట్ సెక్షన్లో ఇస్తాను డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి నాకు తెలిసి చాలా లిమిటెడ్ బ్యాచ్లు ఉంటాయి అనుకుంటున్నాను సో సీరియస్ క్యా